అన్ని కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నిన్న నేను చూస్తే మాధవి కడప నుంచి వస్తా ఉంది ఆవిడ. సీ విజిల్ ఎలక్షన్ కమిషన్ పెట్టారు, గన్నవరం వచ్చింది, చూసిన తర్వాత ఎలక్షన్ కనపడింది ఆవిడకి. ఆవిడ సీ విజిల్ కోసరం యాప్ ఓపెన్ చేసింది, వచ్చేసారు పేటిఎం బ్యాచ్. అన్నించి గొడవ. అంటే వీళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారో అది గుర్తుపెట్టుకుంటే మాధవి గట్టిగా నిలబడుకొని మీరు ఏం చేస్తారో చేయండి, అన్యాయం జరిగితే పోరాడతా, నిలబడి పోరాడిన ఆడబిడ్డ మాధవి ఆ ధైర్యం వల్ల రావాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత దుర్మార్గంగా ఉండాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మొన్నే మనం చాలా ఇన్సిడెంట్లు కూడా చూసాం. సిబిఐ మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి, బాబాయ్ గొడ్డలపేట కేసులో 5 ఏళ్ళయింది, 5 ఏళ్ళైతే ఇంకా జరుగుతానే ఉంది, ఎన్ని ట్విస్ట్లు వచ్చాయో చూసాం. కడాన సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు. కెన్ యూ ఇమాజిన్? తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియానా లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా? ఎక్కడన్నా ఇలాంటి దేశ చరిత్రలో నాకు తెలిసిన 45 ఏళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని బరిదిగించే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్, గంజాయి, లిక్కరు, నాసిరకం లిక్కరు, వేల కోట్ల దోపిడీ, ఇంకో పక్కన శాండు, ఇంకో పక్కన చూస్తే మైండ్స్ మొత్తం లూటీ, ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి చంపేస్తారని. ఒకప్పుడు నేను చూశాను టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావూద్ ఇబ్రహీం, వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు. దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు, నువ్వు 10 కోట్లు పంపేయాలంటే పంపించేయాలి. దావూద్ ఇబ్రహీం ఉన్నాడో లేదో తెలియదు కానీ వీడు మాత్రం 10 కోట్లు పోతాయి. నేను చూశాను టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు. పలానాడికి చెప్తే నువ్వు ఇంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి మూడో వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. అదే పరిస్థితి రాష్ట్రం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అందుకే చాలా మంది సెటిల్మెంట్లు చేసుకుంటే 40 ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి విలక రాసిచ్చేసి వాటా రాయిచ్చేవాళ్ళు ఉన్నారు, టోట్లుగా రాయిచ్చేవాళ్ళు ఉన్నారు, లేకుంటే వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే రాష్ట్రంలో కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్ తెచ్చుకున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో ఐఆర్ఎస్ ఆఫీసర్ రాష్ట్రం అంతా వీళ్ళే. రైల్వే వాడు ఒకడు, ఐఆర్ఎస్ ఒకడు, లేకపోతే ఫారిన్ సర్వీస్ ఒకడు, ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి అన్ని క్రూషియల్ పోస్టింగ్స్ వాళ్ళకి ఇంక్లూడింగ్ టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు ఈఓ, మైనింగ్ లేకపోతే లిక్కర్ లేకపోతే టీటీడీ లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా మనల్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ వీటి అరెస్ట్ చేయించడం. ఇది ఎంత భయంకరమైన వాతావరణం అంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, ఊహించలేదు అలాంటన్నీ చేశారు. దీంతో మీరు ఇంకొక పక్కన చూస్తే బ్యూరోక్రసీ మొత్తం భయపెట్టేశారు, ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఏమీ చెప్పితే అది చేయాలి, చేయకపోతే
నెక్స్ట్ మూమెంట్ ఏమవుతారు వెళ్ళక తెలియదు. కొంతమంది ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి, కొంతమంది వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. దాంతో భయపడిపోయి సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. మనసు చంపుకొని కొంతమంది చంపి పనిచేస్తే, కొంతమంది లాలోచిపడి పనిచేసే పరిస్థితికి వచ్చారు. కడాన సిస్టమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ నాశనం అయిపోయింది. 5 ఏళ్లలో అసెంబ్లీ పెట్టుకోలేకపోయాం, అసెంబ్లీలో మనం కూర్చోలేకపోయాం, 1 గంట మనం మాట్లాడలేకపోయాం. మీరు పార్లమెంట్ చూశారు, విభేదిస్తున్నారు, డిబేట్ జరుగుతున్నాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. గవర్నమెంట్లో ఉండే ఎన్డీఏ ఎవరేం మాట్లాడినా ఇన్న తర్వాత సమాధానం చెప్పారు. ఈ అసెంబ్లీలో పోతే బూతులు భరించలేక నేను ఒకటే చెప్పాను, క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళీ అసెంబ్లీని ఇది గౌరవ సభ కాకుండా గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పి బయట వచ్చాను. 5 ఏళ్ళ నుంచి నేను చూస్తున్న మా అచ్చెన్నాయుడు అందరూ వెళ్ళారు, మన ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, వీరోచితంగా పోరాడారు కానీ మైకులు ఇవ్వలేదు. అందుకే నేను ఒకటే చెప్పాను, 21 మంది నేను పొత్తుల్లో కూడా నేను మాట్లాడుతూ ఒకటి చెప్పాను, నాకు మొదటి ప్రాధాన్యత నా 21 మంది ఎమ్మెల్యేలు గట్టిగా పోరాడారు, ఆ 21 మందికి మాత్రం రాజీ లేదు, ఈ సీట్లు నేను డిస్కస్ చేయని చెప్పి ఆ 21 మంది ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ నిర్ణయం చేశాను. అలాంటివి వచ్చాయి. కడాన జుడిషియల్ని మీరు చూశారు, నిన్న కూడా జుడిషియరీ ఇసుక విషయంలో మాట్లాడినప్పుడు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఎక్కడికి పోతున్నారు, ఎంత కమ్ముతున్నారంటే నిన్న కూడా నేను చూశాను. కడాన కోర్టు ఆదేశాల ప్రకారం యథేచ్ఛగా వీళ్ళు ఇసుకంతా కూడా దొంగ వ్యాపారం చేస్తామంటే ఇప్పుడు రికార్డులు పంపేయమంటున్నారు. కడాన రికార్డులు కూడా తెప్పించారు కోర్టు అనుకుంటే కూడా న్యాయమూర్తులు కోప్పడినా కనీసం రికార్డులు ఇవ్వలేని పరిస్థితి వస్తే, కడాన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకపోతే ఎంతమంది ఆఫీసర్ని కోర్టుకు పిలిపించి పని చేస్తారా లేకపోతే కంటెంప్ట్ కింద మీరు జైలుకు పోతారంటే అప్పుడు కొన్ని పనులు చేశారు. ఎంతమంది చేయగలుగుతారు ఈ పని, ఎంత ఓపిక్గా ఫైట్ చేయగలుగుతాం, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది. ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, ట్యాక్స్ పేయర్స్ మనీ ఉంది, 100,000 కోట్ల రూపాయల లాయర్స్ ఖర్చు పెట్టారు. కష్టార్జితం మనం ఖర్చు పెడితే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఓసారి లోపలికేస్తున్నారు, బెదిరిస్తున్నారు, చాలా జరిగే పరిస్థితి వచ్చేది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఉంది, నేర చరిత్ర ఉంది, డబ్బులుంది, ఈ 3తో ఏమైనా చేయొచ్చు అనే ధీమాతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.